కర్నూలు ఏఐఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టర్ వద్ద మృతుడు ఇర్ఫాన్ కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. ఇర్ఫాన్ కాలేజ్ ఫీజు కట్టలేదని, అందుకు యాజమాన్యం కాలేజ్ ఫీజు కడితేనే లోపల రాణిస్తాం, లేదంటే లేదని గేట్ పైన నిలబెట్టడంతో మన స్థాపన గురించి ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని విద్యార్థి సంఘం నాయకులు తెలిపారు. జాయిన్ చేయించినప్పటి నుండి గత కొద్ది రోజుల నుండి ఈ ఫీజుల విషయంలో పిల్లల్ని చాలా హెరాస్ చేస్తుంది ఎస్ఆర్ జూనియర్ కాలేజీ. చాలాసార్లు గేటు ముందు నిలబెట్టేసి నువ్వు ఫీజు కడితేనే లోపలికి, లేదంటే లేదనేసి కూడా చేయడం జరుగుతూ ఉంది. సరే, కొంచెం 4 రోజులు అటు ఇటు తెస్తూ ఉన్నాం, కడతా ఉన్నాం, చదువుతూ ఉన్నాం. మొన్న సంక్రాంతి హాలిడేస్ తర్వాత బాబు వచ్చాడు, కొంత అమౌంట్ ఇచ్చి పంపించాము. అక్కడికైనా వాళ్ళు మొత్తం కట్టాలా, కట్టే వరకు బయటనే అనేసి నిలబెడితే మధ్యాహ్నం తర్వాత వచ్చి మా బ్రదరు ఏదో చెప్పి లోపలికి పంపించడం జరిగింది. ఈ ఫీజు విషయంలో ప్రత్యేకంగా క్లాసుల్లో నిలబెట్టి పిల్లల్ని ఇన్సల్ట్ చేయడము, ఈ కారణాల వలన మొన్న 15వ తారీఖు ఒకరోజు మా పిల్లవాడు క్లాస్ అటెండ్ కాలేదు. అది మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వాడు అసలు బయటికి రాకుండా, క్లాస్కి వెళ్లకుండా ఉంటే కూడా వీడిని ఎవడు పట్టించుకోలేడు. అసలు ఈ పిల్లవాడు క్లాస్కి వస్తున్నాడా, వీని పరిస్థితి ఏంది అని ఎవరు పట్టించుకోలేదు. మళ్ళీ తర్వాత రొటీన్గా నిన్న 16న పోయినాడు, క్లాసులో పోయినాడు, బాగానే ఉన్నాడు. 17 వాడికి ఆ ఫీలింగ్ పోక 17వ తారీఖున కూడా క్లాస్కి వెళ్ళలేదు. క్లాస్కి వెళ్ళకపోగా మార్నింగ్ ఏదో టిఫిన్ చేసినాడని పక్క ఫ్రెండ్స్ చెప్పినారు. టిఫిన్ తర్వాత వాడు క్లాస్కి వెళ్ళలేదు, రూమ్లోనే ఉన్నాడు. ఈవినింగ్ 5:30 వరకు మళ్ళీ ఆ రూమ్ వైపు తిరిగి చూసిన నాదుడే లేడు. ఒక వార్డెన్ కావచ్చు, రూమ్ బాయ్ కావచ్చు, ఎవ్వరు కూడా అక్కడ పోయి దాన్ని చూసినదే లేదు. పిల్లవాడు అది 10 గంటలకు వేసుకున్నాడో ఊరి 11కి వేసుకున్నాడో టైం తెలియదు. క్లాసులన్నీ అయిపోయిన తర్వాత పిల్లలు పోయి ఫ్రెష్ అప్ కావడానికి రూమ్లో చూస్తే పిల్లవాడు ఫ్యాన్కి వేలాడి చనిపోయి ఉన్నాడు. 5:30కి జరిగింది ఈ సంఘటన. అప్పుడు ఆ పిల్లలు ఇమ్మీడియట్గా పోయి యాజమాన్యానికి చెప్పగా వాళ్ళు పోయి చూసి పేరెంట్స్కు ఇన్ఫామ్ చేయలేదు. ఇక్కడ తెచ్చి బూత్ బంగ్లాలో వేస్తే పరిస్థితి ఏంటి? మార్చరీలో తెచ్చి పెట్టేసి పోయినారు. అసలు వీళ్ళు ఎవరండి? ఆ పిల్లోడు చనిపోయినాడా, ఉన్నాడా, అది నిర్ధారించడానికి వీళ్ళెవరు? అసలు యాజమాన్యం ఏం చేస్తూ ఉంది? ఒక పిల్లోడి పైన చేయాల్సిన పనేనా ఇది? తల్లిదండ్రులకు ఈరోజు ఇప్పటి వరకు కూడా లేదు. నిన్న చనిపోయినాడు పిల్లవాడు, ఇప్పటి వరకు కూడా వాళ్ళ నుండి మాకు పిల్లోడు చనిపోయినాడు అని ఫోన్ రాలేదు. మా ఊరు పక్క వేరే పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు వాళ్ళ పేరెంట్కు ఫోన్ చేస్తే, వాళ్ళు మాకు ఫోన్ చేస్తే, మేము వచ్చి 6:00 వచ్చాము ఇక్కడికి. వచ్చి చూస్తే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోయినారు, చనిపోయినాడని చెప్తున్నారు. అది వాళ్ళు చెప్పడంలే, పిల్లలే చూసిన పిల్లలే, నీళ్ళు కోల్పోయి ఉన్నాడు, అది ఎప్పుడు జరిగిందో తెలియదు అని చెప్తా ఉన్నారు. ఇదే నా యాజమాన్యం చేయాల్సిన ధర్మం విద్యార్థులకి. అంటే ఒక పిల్లవాడు చనిపోయినా పర్వాలేదు, వాళ్ళ ఫీజుకు వీళ్ళు 10 సార్లు ఫోన్ చేస్తారు. అంటే ఏదైనా సమస్య జరిగితే ఫోన్ చేయరా వీళ్ళు? చనిపోయినా కూడా ఫోన్ చేయరా? అంటే పిల్లలు చనిపోయినా కూడా ఫోన్ చేయరా? మా ఉయ్యాలవాడ పిల్లలు 6-7 మంది జాయిన్ అయినారు ఆ కాలేజీలో. ఎవరికేం జరిగినా ఇంకా ఫోన్ చేయరు వీళ్ళు. వీళ్ళకి కావాల్సింది డబ్బు, వ్యాపారం. ఇది వాళ్ళు చేస్తున్న బిజినెస్.
ఇదెందుకయ్యా ఈ బతికెందుకు మీ బతుకు? ఏదో వేరే బ్రోకర్ వ్యాపారాలు చేసుకొని సంపాదించుకోండి. పిల్లల మీద పడి మా బీద పిల్లల మీద పడి మా కాపురాలేవు ఎందుకు ఇది చేస్తున్నా? మీకేం కావాలా? నేను అడుగుతా ఉండేది ఒకటే, అసలు ఒక కాలేజీ మెయింటైన్ చేసేటప్పుడు పిల్లలకు మనం ఏ విధంగా చేయాలి, వాళ్ళకు మనం ఏ విధమైన సపోర్టింగ్ చేయాలి, ఎట్లా వాళ్ళని చదివించాలి, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు న్యాయం కావాలా? ఏ విధంగా న్యాయం కావాలి? ఇప్పుడు ఏ విధంగా న్యాయం కావాలంటే వీళ్ళు చేయడం న్యాయమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ అంటే ఈ పిల్లవాడికి ఇంత జరిగి ఇప్పుడు మాకుండేదే ఏదో 2-3 ఎకరాల పొలంలో మేమేదో తిప్పలబడి చదివించుకుంటే ఈ విధంగా వీళ్ళు చంపేసుకుంటా పోతే మా పరిస్థితి ఏంది? ఇర్ఫాన్ కాలేజ్కి రావడం జరిగింది. ఇర్ఫాన్ నుంచి ఫీజు కడితేనే మీకు లోపల రాణిస్తాం లేదంటే లేదనేసి ఇర్ఫాన్ చెప్పడం జరిగింది. దాని తర్వాత పేరెంట్స్ చెప్తే పేరెంట్స్ కాస్త ఫీజు కట్టడం జరిగింది. అయితే 100% ఫీజు కడితేనే కాలేజీలో కలవ్ లేదంటే లేదనేలాగా పొద్దున్నీ సాయంత్రం దాకా ఇర్ఫాన్ని కాలేజ్ బయట గేట్ బయట నిలబెట్టడం జరిగింది. దాంతో ఇర్ఫాన్ మనస్తాపం గురై కాస్త గిల్టీగా ఫీల్ అయ్యి అందరు విద్యార్థుల దగ్గర నేను ఈ రకంగా నన్ను గిల్టీగా ఫీల్ చేశారు కాబట్టి నేను ఏ రకంగా మనస్తాపం గురి చెందాడు. దాంతో మేనేజ్మెంట్ చెప్పాడు, పేరెంట్స్ చెప్పాడు. అయితే పేరెంట్స్ వాళ్ళ మేనేజ్మెంట్ చెప్పారు సరే మేము తర్వాత కడతాం ఫీజు. అయితే మేనేజ్మెంట్ ఏం వినుకోలేదు, ఫీజు కడితేనే మేము హాస్టల్లోకి లేదా కాలేజీలోకి రాణిస్తాం లేదంటే లేదనేలాగా వివరించడం జరిగింది. ప్రధానంగా ముక్కు పిండి ఫీజులు వసూలు చేసేలాగా ఎస్ఆర్ యాజమాన్యం ఉంది. దీని ద్వారా ఇర్ఫాన్ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కలెక్టర్ గారు ఉద్యోగం చేసుకొని వెంటనే ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ సీజ్ చేయాలి, అదేవిధంగా ఎస్ఆర్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి, అదేవిధంగా ఇర్ఫాన్ తల్లిదండ్రులకు న్యాయం చేయాలనేసి ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేస్తున్నాం. న్యాయం జరిగేంత వరకు కూడా అన్ని విద్యార్థి సంఘాలుగా ఇర్ఫాన్ కుటుంబానికి అండగా ఉంటామనేసి సదమ తెలియజేస్తున్నాం.